నేను ముటికి జగన్ పక్కనే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాక కూడా జగన్ పక్కనే మాకు నచ్చలేదు సార్ మాకు ఏమి మాకు అన్ని కష్టాలే పెట్టినాడు ఆయన మమ్మల్ని డాక్రా వాళ్ళ గురించి కైలు మీందుగానే తోస్తానన్నాడు అన్నీ ఏమి చేయలే మాకు అందుకు జగన్ పక్కన గురించి మాకు ఇష్టం చేస్తాడు అన్నీ చేస్తాడు సార్ మాకు ఇది వయసు లేదు కదా మాకు దాని గురించి అందరికి అంత ఉన్నాయి మాకు వయసు లేదు ఇంకా రాసుకోలేదు మా ఇంట్లో ఆయనకి రాసి ఉన్నాం ఇప్పుడు వస్తాయి సార్ మాకు వాళ్ళు కూడా బాగా చేస్తారు అన్నీ బాగా చేయిస్తాడని మేము ఆశిస్తున్నాము ఇంకా చెప్పలేదు కదా సార్ ఇంకా మాకు చేస్తాడని మాకు నమ్మకం ఉండదు ఏందే పరిపాలన జగన్ది జగన్ తెచ్చున్నది ఇప్పుడు అది మాకు డాక్రా వాళ్ళకు కూడా మేలు చేస్తానని చెప్తున్నాడు ఇంక చెప్తున్నాడు కొంతమందికి 75,000 ఇస్తున్నాడు 1,00,000 వేస్తున్నాడు అందరికీ బాగానే చేస్తున్నాడు గ్రూప్ వాళ్ళకు కూడా మాకు 75,000 వేసినాడు అమ్మ ఒడి పథకం వేసినాడు అన్ని మేలు చేస్తున్నాడు మాకు ఏం చేయలేదు సార్ ఏమి చేయలే మాకు ఏమి రాలే మాకు అందలేదు సార్ మాకు అందుంటే మేము ఎందుకు అంత ఏమేలా వస్తాడు అప్పుడప్పుడు వచ్చి మొదలు చదవన్ రెడ్డి వస్తాడు బాగా చూస్తాడు అందరినీ పారమంచుకొని చూసుకున్నాడు పోతాడు జగనే మాకు జగనే కావాలి ఆయన మేలు చేసినాడు ఆయన చేసినాడు ఊరికి అర్జున వాడికి చేసినాడు ఆయన కూడా మేలు చేసినాడు చేసినాడు ఎవాదన్నాను బట్టి మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఆయన సద్గుణ సంపన్నుడు కూడా ఆయన గురించి ఎవరిని అడిగినదే చెప్తారు మంచి వ్యక్తి మంచి మనం ఈయన గురుమూర్తి పక్కుంటే పక్క చేస్తాము ఒకేసారి గెలుస్తుంది అనుకుంటున్నాం ప్రజల్లో ఆ విధంగా నమ్మకాలు కలిగినాయి ఇంటింటికి వచ్చి ఇస్తూ ఉన్నారు వాలంటీర్గా వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు అభివృద్ధి బాగానే ఉండదు అభివృద్ధి బాగానే ఉండదు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఆ ఇళ్ళకి ఇదే రాలా లేనోళ్ళు కొంతమంది ఉన్నారు కట్టేసిన వాళ్ళు అప్పులు చేసి కట్టుకునే బిల్డి రానే లేదు చేస్తున్నది ఇల్లు కట్టేసి ఉన్నది దానికి బిల్డి రాలేంతవరకు ఈ పరిపాలన నేను కట్టింది మేమా జగన్ వస్తేనే మంచిది అనుకుంటున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.